ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళల యొక్క ప్రాముఖ్యత సమాజంలో ఎంతవరకు ఉన్నది, మరి అలాగే మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనం ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ చర్చా కార్యక్రమంలో మనతో పాటు పాల్గొనడానికి విచ్చేశారు సునీత బహెంజీ గారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థానిక శాఖ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే రాజయోగ అభ్యాసం చేస్తున్న శ్రీనివాస్ గారు ఉన్నారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్తాం. నమస్తే సునీత బహెంజీ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. సో శ్రీనివాస్ గారు చెప్పండి, మరి మన సమాజంలో మహిళ యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, అంటే పూర్వకాలంలో ఏ విధంగా ఉండేది, మరి ప్రస్తుతం ఏ విధంగా ఉంది, సమాజంలో ఎంతవరకు తన పాత్ర మారుతూ వచ్చిందంటారు? యాక్చువల్గా సమాజం అనేటువంటిది అనేక మంది వ్యక్తుల యొక్క సమూహం కింద చెప్పుకోవచ్చు. దీంట్లో పురుషులు ఉంటారు, పిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, అందరూ ఉంటారు. ఏ విధంగా అయితే శరీరంలో బ్యాక్ బోన్ కనిపించదో, స్పైన్ కనిపించదో, మిగతా అవయవాలు కనిపిస్తాయో, అదేవిధంగా సమాజంలో కనిపించినటువంటి శక్తి మహిళ. ఎందుకంటే సమాజం ఏర్పడేది అందరు వ్యక్తుల యొక్క సమూహం కాబట్టి, వ్యక్తులందరూ ఇళ్లలో ఉంటారు కాబట్టి, ఇంటిలో ఒక దీపంలాగా, ఇంటిలో ఒక అనుశాసనని ఇచ్చినటువంటి ఒక మహిళ అనేక పాత్రలు పోషిస్తూ ఉంటుంది. బ్యాక్ బోన్ అని ఎందుకన్నామంటే, మనము చరిత్రని వెనక్కి తిప్పి చూసినట్లయితే ఎంతోమంది రాజకుమారుల్ని వీరోచితంగా చాలా పద్ధతిగా పెంచేది ఇంట్లో స్త్రీ. అయితే ఈ సందర్భంగా మనము ఆ మహిళల యొక్క విశేషతని మనం చర్చించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సమాజంలో అందరూ కోరుకునేది ఏంటంటే సుఖము, శాంతి, ఆనందం, ఈ మూడింటిని సమాజంలో అందరూ కోరుకుంటారు. అయితే వాటి కోసము వస్తువులు, వైభవాలు, పదార్థాలు, వ్యక్తులు, ఇవన్నింటినీ ఉపయోగించుకుని ఆనందపడుతుంటాం మనం. అయితే ఇంటి మొత్తం ప్రపంచంలో అన్ని తిరిగిన తర్వాత కూడా ప్రతి వ్యక్తికి వెళ్ళేది ఇంటికి, ఆ ఇంట్లో ఆదరణని పొందేది, తర్వాత ఆనందాన్ని పొందేది ఇంట్లో ఉన్నటువంటి గృహిణి ద్వారా కానీ, ఒక తల్లి ద్వారా కానీ పొందుతూ ఉంటాము. అయితే ఒక మహిళ చాలా విశేషమైనటువంటి పాత్ర ఒక గృహంలో పోషిస్తారు. గృహం మంచిగా ఉంటే సమాజం కూడా చాలా బాగుంటుంది. కేవలం గృహమే కాకుండా ఇప్పుడు మహిళలు అనేక రంగాల్లో, అనేక పరిస్థితుల్లో సక్సెస్ఫుల్గా ముందుకి మన ముందుకు వస్తున్నారు. అయితే ఏ విధంగా అయితే ఇప్పుడు ఒక తల్లి పాత్రని పోషిస్తున్నప్పుడు మహిళకి తన పిల్లల్ని పెంచేటువంటి బాధ్యత ఉంటుంది. ఒక భార్య పాత్ర పోషిస్తున్నప్పుడు భర్తని చాలా చక్కగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అత్తమామలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అనేక పాత్రలు ఒకేసారి పోషిస్తున్నప్పుడు మహిళకి చాలా శక్తి అవసరం ఉంటుంది అన్నమాట. ఏ విధంగా అయితే మట్టిని ఒక కుండలాగా మారుస్తాడు ఒక కుమ్మరి, కుండలాగా అయిన తర్వాత దాని యూటిలిటీ చాలా ఉంటుంది. అంతకుముందు ఒక అదొక మట్టి ముద్ద. ఇదే విధంగా మహిళ కూడా తన పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతుంది, చాలా ఆరాట పడుతుంది ఇంట్లో. ఎవరికి అనారోగ్యంగా ఉన్నా సరే తన నిద్రపోదు. మహిళల గురించి మనము ఆలోచించే ఈ సందర్భంలో మహిళ కాకముందు అమ్మాయిగా ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత తను చాలా తన జీవితం గురించి ఆలోచించుకుంటుంది. ఒక అమ్మాయి పెళ్లి గురించి, భవిష్యత్తు గురించి, ఇంటి గురించి, తన సుఖాల గురించి. ఎప్పుడైతే తను ఒక శిశువుకి జన్మనిస్తుందో, ఎప్పుడైతే తన తల్లి అవుతుందో, తన పాత్ర మొత్తము పూర్తిగా మారిపోతుంది. ఒకప్పుడు ఉన్నటువంటి ఆ అమ్మాయి యొక్క ఆలోచన విధానం మహిళ అయిపోయిన తర్వాత మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది అన్నమాట. తన ఓర్పు కానీ, సహనం కానీ, తర్వాత అన్నిటినీ ముడుచుకునేటువంటి గుణం కానీ, ఇవన్నీ కూడా మహిళలో పెరుగుతాయి. ఏ విధంగా అయితే ఐదు వేళ్ళు కలిస్తే ఒక గుప్పిట అవుతుందో, ఐదు వేళ్ళు కలిస్తే బలం పెరుగుతుందో, అదేవిధంగా ఇంట్లో కూడా మహిళ ఉంటే ఆ ఇల్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మహిళలు లేనిటువంటి ఇల్లు కొద్దిగా డిసిప్లిన్ తక్కువగానే అనిపిస్తుంది, ఆ నిండుతనం కూడా ఉండదు. మనము ఈ విషయాల్ని మన ఊళ్ళో పండగలు అయినప్పుడు కానీ, మన ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు కానీ చూస్తాం. మహిళలు ఉన్నారు అంటే సాంప్రదాయక దుస్తుల్లో, వాళ్ళ యొక్క వ్యవహారంలో, పద్ధతుల్లో, అన్నిట్లో వాళ్ళ యొక్క హ్యాపీనెస్ని మనం చూడగలుగుతాం. మహిళ సమాజంలో చాలా విశేషమైనటువంటి పాత్ర పోషిస్తోంది ఈ రోజున. ఎందుకంటే చూడండి, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లీడ్ చేసే దగ్గర నుంచి
చిన్న చిన్నటువంటి కుటుంబాల్లో సక్సెస్ఫుల్ గా ఒక ఎంటర్ప్రెన్యూర్ గా తనకి తాను ఉద్యోగం చేస్తూ, తన ఉద్యోగం చేసుకుంటూ, ఇంటి పరిస్థితులు చూసుకుంటూ, పిల్లల చదువులు చూసుకుంటూ అన్ని చేస్తున్నటువంటి అనేక బాధ్యతలు పోషిస్తున్నటువంటి మహిళ ఈరోజు చాలా విశేషమైనటువంటి పాత్ర పోషిస్తుందని మనం చెప్పుకోవచ్చు. మరి సమాజంలో ఇన్ని రకాల పాత్రలు పోషిస్తున్న మరి మహిళకు తనకంటూ ఒక స్థానం అనేది కల్పించాలి, మరి ఆ స్థానం ఎంత వరకు ఉందంటారు? అయితే ఇక్కడ ఏంటంటే, ఒకళ్ళు మనం స్థానం ఇచ్చేది ఏం లేదు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మహిళకి ఇదివరకు పరిస్థితులు అనుకూలించక బయటకు వచ్చే పరిస్థితులు లేక తన ఎంత క్వాలిటీ అయితే ఉందో లోపల మహిళకి, మహిళ అంటే ఇండివిజువల్ గా తన ఎనర్జీ తనకు ఉంటుంది, ఆ ఎనర్జీని అంతా ఇంట్లోనే ఉపయోగించేవారు. కాలానుగుణంగా పరిస్థితులు అనుగుణంగా బయటకు వచ్చేటువంటి అవకాశాలు వచ్చి బయటకు వచ్చినప్పుడు తన పాత్రని తనే సృష్టించుకుంటోంది. ఏ విధంగా అయితే నది పొంగుతున్నప్పుడు దానికి ఆ నదికి ఒక మనం డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, లోపల శక్తి ఉంటుంది, నదిలో ఎనర్జీ ఉంటుంది, అది ఆటోమేటిక్గా తన దారిని చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా మంది మహిళల్ని మీరు అబ్జర్వ్ చేయండి, మదర్ తెరిస్తా ఉన్నారు, షీఈస్ ఆల్సో ఉమెన్. అయితే మదర్ తెరిస్తా తన చరిత్రను సృష్టించారు. ఎలా సృష్టించారు? ఏ వ్యక్తి అయినా చరిత్రను సృష్టించాలి అంటే తనలో ఒక విశేషమైనటువంటి గుణం ఉండాలి, ఒక విలువ ఉండాలి, ఒక వాల్యూ ఉండాలి, తనకి ఒక స్పెషాలిటీ ఉండాలి. స్పెషాలిటీ ఉంటే ఒకళ్ళు మనకి ఛాన్స్ ఇచ్చేది ఏం లేదు, స్వతహాగా మన యొక్క క్వాలిటీయే మనని ముందుకు తీసుకెళ్తుంది. ఇంకోటి ఏంటంటే, నేను జాబ్స్లో వాటిలో నేను చూసినప్పుడు కూడా నాకేమనిపిస్తుంది అంటే, మహిళ ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో అక్కడ కంటిన్యూస్గా అవైలబుల్గా ఉంటారు, కంటిన్యూస్గా వర్క్ చేస్తారు. ఇంకోటి తనకి ఏంటంటే, ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకోవటం అనేటువంటి విశేషమైన గుణం ఉంటుంది, దాన్ని సినర్జీ అంటారు. సినర్జీ అంటే ఎదుటి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడటం, అది ఉంటుంది కాబట్టి అది కూడా ఒక సక్సెస్కి ఆధారమే. ఇంకోటి ఏంటంటే, స్థానము తనకి తానే తీసుకుంటుంది ఈరోజు మహిళ. మీరు అబ్జర్వ్ చేయండి, పొలిటికల్ ఫీల్డ్లో ఏ ఫీల్డ్లో అయితే చాలా ప్రెషర్ ఉంటుందో, కాంపిటీషన్ ఉంటుందో, ఇన్నాళ్ళు పురుషులకి మాత్రమే అన్నటువంటి ఆ యొక్క పోస్టులో ఇప్పుడు ఇంచుమించుగా మహిళలు చాలా మంది వచ్చేసారు. కేవలం రిజర్వేషన్స్ ఉండటం వల్లే కాదు, తన క్వాలిటీతో కూడా ముందుకు వస్తున్నారు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, ఊళ్ళు ఊళ్ళు మార్చేస్తున్నారు. కాబట్టి మహిళకి ఉన్నటువంటి క్వాలిటీయే మహిళని ముందుకు తీసుకెళ్లిపోతుంది అని నేను అనుకుంటున్నాను. సునీత బెనర్జీ గారు, మీరు చెప్పండి, మహిళల్లో కలిగే చాలా రకాలుగా మానసిక ఒత్తిడిలో గురవుతుంటారు, మరి వాళ్ళలో కలిగే మానసిక ఒత్తిడికి ముఖ్య కారణాలు ఏమై ఉంటాయి? ఈరోజు అమ్మ, మహిళ ఎందుకు ఇంత ఒత్తిడికి గురి అవుతుంది అంటే, తను యాక్చువల్లీ చిన్నప్పటి నుండి కూడా పెద్దగయ్యే వరకు సమాజం లోపల తనకంటూ కొన్ని కోరికలు ఉంటాయన్నమాట. ఆ కోరికల్ని తన జీవితం లోపల సక్సెస్గా భావించడానికి తను కొన్ని లక్ష్యాన్ని పెట్టుకుంటుంది. ఎప్పుడైతే ఆ లక్ష్యం అనేది తను సాధించలేకపోతుందో, అంటే ఒక వ్యక్తి నేను అనుకున్న విధంగా ఉండాలి, ఒక వ్యక్తి నేను అనుకున్నట్టు నన్ను చూడాలి అని ఎప్పుడైతే తను ఒక కోరికను పెట్టుకుంటుందో, ఆ కోరిక తీరకపోయేసరికంటే తాను టెన్షన్కి గురి అవుతుంది. మెయిన్గా మహిళ అశాంతికి గురి కావడానికి కారణం ఏంటంటే, తన ఆలోచనలు ఒకటికి 10 సార్లు ఆలోచించేసరికంటే తన మానసిక శక్తి అనేది కోల్పోతుంది అన్నమాట. ఆనందాన్ని, తృప్తిని కోల్పోతుంది. అరే, నాకు ఈ ఇంటిలో, ఈ వాతావరణంలో నాకంటూ ఎవరు లేరు అనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే ఆ నారీకి తన మనసులో వచ్చేస్తుందో, అప్పుడు తను అశాంతికి గురి అవుతుంది అన్నమాట. మరి ఈ అశాంతి నుండి తను తొలగాలంటే ఒక్కటే మనకి భగవంతుడు ఒకటే ఆలోచన చెప్తున్నారు, ఎవరి పాత్ర వాళ్ళది. నేను ఆ ఇంటి నుండి, అంటే ఆడపిల్ల అంటే అక్కడి పిల్ల కాదు ఇక్కడ పిల్ల అనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే మనకి, అంటే అడ్జస్ట్మెంట్ పవర్ని ఎప్పుడైతే మనం పెంచుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే మన జీవితంలో, ఇక్కడ మీకు చూపించడం జరిగిందనమాట, ఎప్పుడైతే మన ఒత్తిడికి నుండి మనం దూరం కావాలి అంటే కొన్ని మంచి దివ్య గుణాలని మన జీవితం లోపల తీసుకొచ్చినప్పుడు, హర్షిత్ ముక్త అంటే సంతోషంగా ఉండడం, ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ మన సంతోషాన్ని మనం పోగొట్టకుండా ఉన్నప్పుడే మనం ఈ అశాంతి నుండి దూరం కాగలుగుతాము. ఇంకొకటి, జీవితంలో ప్రతి ఒక్క నారి కానివ్వండి, పురుషుడు కానివ్వండి, తను కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సింది. మరి ఆ కష్టాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా ఎప్పుడైతే మనము దాన్ని ఫేస్ చేస్తామో, అప్పుడు తనలో ఉన్నటువంటి అశాంతిని తను దూరం చేసుకోగలుగుతుంది. మరి మీరు చెప్పండి శ్రీనివాసరావు గారు, శ్రీనివాస్ గారు, మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఈ మధ్య కాలంలో మనకు వెలుగులోకి వచ్చింది. సో ఇంతకు ముందు మరి మహిళ యొక్క శ్రమని గుర్తించలేకపోయారు, దానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు?
అయితే ఈ మహిళా దినోత్సవం కూడా యునైటెడ్ నేషన్స్ వాళ్ళ యొక్క ఉమెన్స్ రైట్ కింద ఇంటర్నేషనల్ పీస్ కింద జరుపుకుంటాము. యాక్చువల్గా మొదటి నుంచి కూడా మహిళల్ని గుర్తించారు అని చెప్పొచ్చు, అవకాశాలు ఇవ్వలేదు. ఏంటంటే మీరు చూడండి, పూర్వకాలంలో మన దేవతల పేర్లు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే లక్ష్మీనారాయణలని సీతారాములని రాధాకృష్ణులని ప్రతి దాని ముందు క్వాలిటీని స్త్రీ పేరునే పెట్టడం జరిగింది అన్నమాట. మన దేవతల్లో కూడా గంగా యమున సరస్వతి ఏవైతే జీవనాధార నదులు ఉన్నాయో అన్నిటి పేర్లు స్త్రీ పేర్లే ఉన్నాయి. అయితే అవకాశాలు అనేటువంటివి ఇన్నాళ్ళు దొరకలేదు. ఇదివరకు ఒక 60-70 ఇయర్స్ క్రితము మహిళలు అన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా మహిళని బయటికి రానిచ్చేవారు కాదు. ఒక్కొక్క కుటుంబంలో చాలా ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు, వాళ్ళందరూ ఆలన పాలన వీటిలతోటే మహిళకు సరిపోయేది, ఇంట్లోనే ఉండేవారు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా అందరూ బయటకు వెళ్లాల్సి వస్తుంది, అందరూ జాబ్ చేయాల్సి వస్తుంది, ఇంట్లో వాళ్ళకు కూడా అందరూ స్వేచ్ఛ ఇస్తున్నారు మహిళకి. ఎందుకంటే అందరూ ఎడ్యుకేట్ అవుతున్నారు, ఇదివరకు ఎడ్యుకేట్ అయ్యేవారు కాదు. ఇప్పుడు ప్రతి అమ్మాయిని చదివించాలి, గర్ల్ చైల్డ్ని చదివించాలి అనేటువంటిది గవర్నమెంట్ కూడా చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఎంత ఎడ్యుకేట్ అవుతామో అంత కొత్త కొత్త పనులు చేయాలి, కొంతమందిని లీడ్ చేయాలి, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మనం కూడా నలుగురిలో ఒకళ్ళలా ఉండాలి అనేటువంటిది ఉద్దేశం అందరికి వస్తుంది. అవకాశాలు వస్తున్నాయి, సక్సెస్ పొందుతున్నారు, ముందుకెళ్తున్నారు. అయితే మాకేమనిపిస్తుందంటే విశేషంగా ఎవరికైనా సరే ముందుకెళ్ళటానికి ఫస్ట్ అవకాశం రావాలి. రెండోది ఏంటంటే వాళ్ళలో ఆ క్వాలిటీస్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వాలిటీస్ గురించే ఇందాక సిస్టర్ చూపించారు, నేను ఒక 3-4 చదివి వినిపిస్తాను మీకు. మనస్సులో సంతుష్టత, అంటే ఇవన్నీ దివ్య గుణాలండి, ఇవి చాలా ఉంటాయి, నేను ఒక 4-5 చదివి వినిపిస్తాను. ఎవరిలో అయితే గుణాలు ఉంటాయో వాళ్ళకి సక్సెస్ కంపల్సరీగా వస్తుంది. విఘ్నాలు భలే రావచ్చు కానీ సక్సెస్ కూడా ఉంటుంది. మనస్సులో సంతుష్టత ఉండాలి, బుద్ధిలో దివ్యత, సంస్కారములలో శ్రేష్టత అంటే మన అలవాట్లలో శ్రేష్టత, దృష్టిలో పవిత్రత, మాటలలో మధురత, కర్మలలో ప్రావీణ్యత, సేవలో నమ్రత, వ్యవహారంలో సరళత, స్నేహములో ఆత్మీయత, ఆహారంలో సాత్వికత, జీవితంలో రమణీయత, నిద్రలో నిశ్చింతత. ఇవన్నీ కూడా దీని క్వాలిటీస్ అంటారనమాట. ప్రతి మానవుడు కూడా చాలా సంతోషంగా గడపాలి అంటే ఈ క్వాలిటీస్ ఉండాలి. మహిళ విషయంలో ఇప్పుడు మహిళల్ని 2 రకాలుగా తీసుకోవాలి. ఇప్పుడు కొంతమంది హౌస్ వైఫ్స్గా ఉంటున్నారు, కొంతమంది ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు. అయితే ఎంతెంత అయితే రోల్స్ పెరుగుతాయో, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయో, అంతంత స్ట్రెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎంత స్ట్రెస్ పెరుగుతుందో అంత స్ట్రెస్ని కోపప్ కావటానికి ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ కూడా కావాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బావిలో జనరల్గా మనం నీళ్ళన్ని లాగేస్తున్నప్పుడు బోర్లో ఒక స్టేజ్కి నీళ్ళు అయిపోయినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఆ బోర్లో నీళ్ళు వస్తాయి. ఇదేమవుతుందంటే ఊరుతూ ఉంటుంది అన్నమాట బావి. ఇదే విధంగా మనసు కూడా ఒక బావి లాంటిది. మీరు ఎంత వాడుకుంటూ ఉంటామో అంత ఖాళీ అయిపోతుంది. మళ్ళీ మన శ్రేష్టమైన ఆలోచనలతోటి, శుభమైన ఆలోచనలతోటి, జీవితంలో జరిగే ప్రతీది నా మంచికే అన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉంటే ఎనర్జీ కూడా ఊరుతూ ఉంటుంది అన్నమాట. సో ఈరోజు మహిళా దినోత్సవం పెట్టడానికి కూడా ఏంటంటే ఉమెన్స్ రైట్స్, అంటే ఉమెన్ కూడా హక్కులు ఉన్నాయి, వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉండాలి, వాళ్ళకు కూడా సమాజంలో ఈక్వల్ రైట్స్ ఉండాలి అని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక మెడికల్ ఫ్యాక్ట్ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మన హ్యూమన్ బ్రెయిన్ ఏంటంటే టూ సైడ్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్. ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే అన్ని ఫెమినైన్ క్యారెక్టరిస్టిక్స్ని డిపిక్ట్ చేస్తుంది. అంటే స్త్రీకి కావాల్సినటువంటి నమ్రత, తర్వాత సహనశీలత, తర్వాత సెన్సిబుల్గా ఉండటము, సాఫ్ట్గా ఉండటం, ఈ క్వాలిటీస్ అన్ని ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ గవర్న్ చేస్తుంది. ఇంకో పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే అంత మేల్ క్యారెక్టరిస్టిక్స్, అంటే బయటకు వెళ్ళటము, రఫ్గా ఉండటము, పరిస్థితులను ఎదుర్కోవటం, ఇలా కొన్ని రీజనింగ్, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ తోటి రెండు పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఉంటాయి. స్త్రీ శరీరంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్త్రీకి సంబంధించిన బ్రెయిన్ పార్ట్ బాగా యాక్టివేషన్లో ఉంటుంది అన్నమాట. అందుకనే పెర్ఫెక్ట్గా వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఉంటాయి. మేల్స్కి మేల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే మేల్ మేల్గా ఉండేవారు, ఫీమేల్ ఫీమేల్గా ఉండేవారు, కాబట్టి ఫ్యామిలీస్ కూడా చాలా బాగుండేవి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మేల్స్ మేల్స్గా ఉంటున్నారు, ఫీమేల్స్ కూడా ఏంటంటే అన్నీ చేయగలము అన్నటువంటి ఆ ఉద్దేశం ఉంది కాబట్టి లోపల ఆ మేల్ క్యారెక్టరిస్టిక్ కూడా స్లోగా వస్తున్నాయి అన్నమాట. అందుకనే ఫ్యామిలీస్లో ఒక మంచి అవగాహనతో డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ లేకుండా ఉండాలి అంటే ఫీమేల్లో కూడా ఫీమేల్ క్యారెక్టరిస్టిక్స్ని పోగొట్టుకోకుండా,
అంటే మేల్ గా ఏ విధంగా అయితే బయటికి వెళ్ళి అన్ని చేసేటువంటి క్షమత ఉందో అది ఉంచుకుంటూ ఫీమేల్ క్యారెక్టరిస్టిక్స్ ను కూడా పోగొట్టుకోకుండా, అంటే పిల్లలకి సమయాన్ని ఇవ్వటము, భర్తను చూసుకోవటము, అత్తమామను చూసుకోవటం అన్ని చేస్తూ చేయాలి కాబట్టి, అనేక పాత్రలు ఒకే వ్యక్తి ఒకే సమయంలో చేయాలి కాబట్టి వాళ్ళకి మైండ్ని కూడా రిలాక్స్ గా ఉంచుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి వాళ్ళ శరీరాన్ని కూడా మంచిగా చూసుకోవాలి. తర్వాత వాళ్ళ మనసులో ఉన్నటువంటి శక్తిని కూడా చాలా పద్ధతిగా ఉపయోగించుకున్నట్లయితే జీవితంలో చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్గుతారు, సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. సునీత బహంజీ గారు, మీరు చెప్పండి, మరి బ్రహ్మ కుమారీస్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఉమెన్ లీడింగ్ ఆర్గనైజేషన్, మరి ఒక ఉమెన్ గా ఒక స్త్రీగా మీరు అందించే సందేశం? అయితే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళగా అంటూ ఒక బ్రహ్మకుమారిగా నేను అందరి మహిళలకి నా మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్క మహిళ కూడా అంటే అష్టభుజధారి అయ్యి, అంటే దుర్గాదేవికి చూపిస్తారు కదమ్మా ఏ విధంగా అయితే అష్టశక్తులతో కూడుకున్నది అని చెప్పేసి, అంటే దుర్గామాత అంటే దుర్గుణాలని దూరం చేసేటటువంటి తల్లి ఆ దుర్గాదేవి కాబట్టి, మన మహిళలం కూడా మనలో కొన్ని ఉన్నటువంటి దుర్గుణాలని తొలగించుకొని ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి, రెండవది ఏంటంటే మనము లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉంటాము ప్రతి శుక్రవారము ధనం కోసం కానివ్వండి, మన ఇల్లు ఎప్పుడు కూడా లక్ష్మిగా ఉండాలి అని పూజలు చేస్తూ ఉంటాము కాబట్టి, మన మహిళల్లో కూడా మంచి మంచి లక్షణాలను గనక మనం తీసుకొచ్చినట్టయితే ఆ లక్ష్మీదేవిలాగా మనము తయారు కావచ్చు అని చెప్పేసి, మరి సరస్వతీదేవి కూడా మన యొక్క మహిళా డిపార్ట్మెంటే కాబట్టి చదువుల తల్లి సరస్వతీదేవి అని అంటారు. మరి పూర్వకాలంలో కూడా ఒక సామెత ఉండేదమ్మా ఏంటంటే, చదువు ఉంటే సరిపోదు సంస్కారం కూడా ముఖ్యం. ఈరోజు ప్రతి ఒక్కరూ చదువు 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 అని చదువు వెనకాల పరిగెత్తుతున్నారే కానీ మహిళలో ఉన్నటువంటి కొన్ని సంస్కారాలు, కొన్ని మంచి గుణాలని, కొన్ని మంచి శక్తులని ప్రాక్టికల్గా జీవితంలో మనము దాన్ని ఉపయోగించలేకపోతున్నాము కాబట్టి ఈ మహిళా దినోత్సవంగా ప్రతి ఒక్క మహిళ సుఖంగా శాంతిగా ఉండాలి అంటే ముఖ్యంగా కొన్ని శక్తుల గురించి మీకు మేము క్లుప్తంగా వివరిస్తామమ్మా. ఆ నాలుగైదు శక్తులు కనుక మన లోపల ఉంటే ప్రతి ఒక్క మహిళ ఎంత పని చేసినా కానీ ఉదయం 4 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు శ్రమ పడ్డా కానీ ఈ జీవితం లోపల మానసికంగా, శారీరకంగా అండ్ ఆర్థికంగా మన గృహాన్ని ఒక నరకాలయం కాకుండా ఒక స్వర్గంగా మనం మార్చుకోవచ్చు. ఆ శక్తులు ఏంటంటే, మొట్టమొదట మన మహిళల్లో ఉండాల్సింది సహనము. ఒక చెట్టుకు ఏ విధంగా అయితే మామిడి పండు చెట్టుకి ఒక రాయేసి కొడితే అది మామిడి పండు ఇస్తుంది అంటే అంటారు కదా, ఎంతెంత అయితే ఫలానిచ్చే వృక్షానికే రాతి దెబ్బలు, ఫలమివ్వని వృక్షానికి ఎవరు కూడా రాయేసి కొట్టరు. అదేవిధంగా ఎప్పుడు కూడా మహిళలు అనుకోకూడదనమాట, నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు సమాజంలో పేరు లేదా, నాకు ఇంట్లో పేరు లేదా అనే ఆలోచన లేకుండా ఎంత ఎదుగుతున్నా కొద్దికి అంత ఒదుగుతూ ఉండాలి. ఇప్పుడు మనం రోడ్లో కూడా పూర్వకాలంలో చూడండి, పిండి వేసి రుబ్బేవాళ్ళం, అది రుబ్బుతున్నా కొద్దికి ఒక చేతితోటేమో రుబ్బుతూ ఉంటాము, రెండో చేతితోటేమో ఆ పిండిని రోటిలోకి తీసుకుంటాము, అంటే అప్పుడే కదా ఆ పిండి నలిగి మనకి ఉపయోగపడుతుంది. మరి మన మహిళా జీవితం కూడా ఆడపడుచు అంటే ఆడపిల్లలు అంటే మన జీవితం కూడా ఎంత ఎదుగుతూ ఉంటామో అంత ఒదుగుతూ ఉండాలి అనే నా యొక్క శుభభావన. రెండవ శక్తి ఏంటంటమ్మా, ఇమిడ్చుకునే శక్తి. ఒక సముద్రంలో ఎంతో చెత్త చెదారం వస్తుంది, ఈవెన్ లాస్ట్కి ఎవరైనా సముద్రంలో పడి చనిపోయినా కానీ అది శవాన్ని లోపల పెట్టుకోదు, ఒడ్డుకి వదిలేసేస్తుంది. ఒక 2 రోజులైన తర్వాత ఆ శవం ఒడ్డుకొచ్చేస్తుంది. మరి మన మహిళ మనసు కూడా ఒక సముద్రం లాంటిది, మనం ప్రవహించే గంగ కావాలి కానీ ఒక ఆగిపోయేటటువంటి మురికి లాగా మనం ఉండకూడదు మన మనసు. మన జీవితంలో ఎన్నో కష్టాలని మనం ఎదుర్కొన్నా ఒక 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత దాన్ని మన మనసులకెంచి తీసి మనము బయటకి వేసేసేయాలి. మూడవ శక్తి ఏంటంటే, మన మహిళల్లో ఉండాల్సింది పరిశీలన శక్తి. అంటే మనం పరీక్షించుకోవాలి,
ఇప్పుడు ఒక ప్రోగ్రాంకి వెళ్తున్నాము, ఒక ఆఫీస్కి వెళ్తున్నాము, నేను ఎంత సమయాన్ని కేటాయించుకోవాలి, నేను ఎలా ఉండాలి, నా వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, నా వే ఆఫ్ బిహేవియర్, నా వే ఆఫ్ డ్రెస్సింగ్ కానివ్వండి, నా వే ఆఫ్ సిట్టింగ్ కానివ్వండి, వే ఆఫ్ సీయింగ్, అంటే ఇవన్నీ కూడా మహిళల్లో కూడా ప్రతి ఒక్క గుణం ఎప్పుడైతే మంచి దివ్య గుణాలతోటి అలంకరింపబడుతుందో అప్పుడు మన లోపల పరిశీలన శక్తి అనేది పెరుగుతుంది. దేని నాలుగవ శక్తి ఏంటంటమ్మా, నిర్ణయ శక్తి. ప్రతి మహిళలో కూడా నిర్ణయించేటటువంటి శక్తి ఉండాలి, అంటే బ్యాలెన్సింగ్, వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఇప్పుడు ఒక తరాజులో మనము కూరగాయలు కరెక్ట్గా పాట్లు సమానంగా ఉన్నప్పుడు ఏ విధంగా మనకి ఆ కూరగాయలతో ఇవ్వగలుగుతాడో మన ఈ మనసులో కూడా మనం ఒక్కసారి నిర్ణయించుకోవాలి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. యాజ్ ఏ ఆడపిల్లలాగా నేను ఈ భూమి మీద పుట్టాను, మరి నా యొక్క సమయాన్ని, నా యొక్క శక్తిని నేను ఎంత సద్వినియోగం చేస్తున్నాను, నా సమయాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తున్నాను, నా సమయంతో నేను ఎంత సఫలమవుతున్నాము, మీన్స్ నేనెంత విజయాన్ని సాధిస్తున్నాను, నా సమయము, నా శక్తి ఎక్కడ వేస్టేజ్ అవుతుంది అనేది మనం నిర్ణయించుకోవాలమ్మా. తర్వాత కష్టాలను ఎదుర్కొనే శక్తి. నేను ఈరోజు మహిళలందరికీ కూడా, ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ప్రతి ఒక్క మహిళ రాజకీయాలలోనే కాదు, గృహంలోనే కాదు, స్పిరిచువల్ ఆధ్యాత్మికంలోనే కాదు, ఏ రంగంలో అయినా పర్వాలేదు, ప్రతి ఒక్క మహిళ కష్టాలను ఎదుర్కోవాల్సిందే. అంటారు కదా, షేర్ జైసా జీవన్ జీనా హే బక్రీ జైసా నహి, అంటే ఒక పులిలాంటి జీవితాన్ని మనం జీవించాలి కానీ మేకలాంటి జీవితాన్ని జీవిస్తే మనం ఒక కసాయి వాడి చేతి కింద మనము అణిగిపోయిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి. తర్వాత శక్తి ఏంటంటమ్మా, సహయోగ శక్తి. ప్రతి ఒక్కరికి నా ఇల్లే నాకు హద్దు కాదు, ఒక ఇంటికే నేను తల్లిని కాదు, ఈ అనంతమైనటువంటి ప్రపంచంలో అందరికీ నా మాతృతత్వాన్ని ఇవ్వాలి నేను, అంటే నా ఇంట్లో ఉన్న పిల్లవాడినే నేను ప్రేమ చేయడము, వాడికి ఏమైనా కలిసి రాకపోతే వాడికి సహాయం చేయడం కాదు, ఎప్పుడైతే విశాలమైనటువంటి హృదయంతో నారి ముందుకు వెళుతుందో అప్పుడు ఆ నారికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఇక లాస్ట్ శక్తి మహిళలో ఉండాల్సింది ఇమిడ్చుకునే శక్తి. ఈరోజు చూడండి, మహిళలకి ఒక ఎప్పుడైతే మన ఆశ్రమానికి చాలామంది మహిళలు వస్తుంటారు, ఒక చిన్న మాట మీకు, ఎందుకంటే వాళ్ళు ఏమంటుంటారంటే, మరి అక్కే గారు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఓర్చుకుంటూనే ఉన్నాను, అన్ని మాటల్ని, ఇటు భర్త మాటల్ని, అటు అత్తమామ మాటల్ని, కొడుకు పిల్లల మాటల్ని, నేను ఆఫీస్లో పనిచేస్తున్న ఫీల్డ్లో వాళ్ళ మాటల్ని ఇమిడ్చుకుంటూ ఉంటున్నాను, మరి ఈ ఇమిడ్చుకోవడం నేను ఎంత మట్టుకి అని అంటారండి. అయితే ఇమిడ్చుకునే శక్తి ఎలాంటిదంటండి, ఒక తాబేలు నీటిలో ఉన్నంతసేపు నీటిలో ఉంటుంది, ఒడ్డుకొచ్చినప్పుడు దాని పుర్ర మీద మనం ఎంత గట్టి కొట్టినా అది దాని అవయవాలని కదిలించదండి. మరి మనం మహిళలం కూడా మనం చేసినంతసేపు చేయాలి, దాని ఫలాన్ని ఆశించకుండా, ఆ మాటల్ని మన లోపలికి తీసుకోకుండా మన జీవితాన్ని గనక జీవిస్తే తప్పకుండా ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని మనం ఒక విజయవంతంగా జరుపుకొని ఈ సమాజంలో మనలో ఉన్నటువంటి శక్తులని, యుక్తులని అన్నీ కూడా జంజన్కి సేవ మనం చేయగలుగుతామని, యాజ్ ఏ బ్రహ్మకుమారి మహిళగా నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు సునీత బహెన్జీ, అలాగే శ్రీనివాస్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మరి మా ప్రేక్షకుల కోసం మరి సమాజంలో మహిళ యొక్క పాత్రను గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. మరి ఒకసారి మీ ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో చూసారుగా వ్యూవర్స్, ఇంతటితో ఈ చర్చా కార్యక్రమం ముగిసింది. తిరిగి ప్రసారమయ్యే మరి ఒక చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. మీ విశ్వ డిజిటల్ సైనింగ్ ఆఫ్ మనీషా.